శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వంగబాబ జోస్యం 2024లో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది, మానవ మనుగడకు ప్రమాదం జరగబోతుంది, అసలు ఒక విధంగా చెప్పాలంటే సృష్టి మొత్తం అంతరించిపోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి అసలు? ఓం జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, ఊహాగానాలు అని. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదండి. ఊహ ఇదంతా ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది పూర్వం కూడా మీరు ఒకసారి ఎప్పుడో అడిగి ఉన్నారు. వంగబాబా గారి గురించి నేను అంతగా ఎప్పుడు వినలేదండి, నాకు అవగాహన లేదు అన్నాను. తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఆయన చిన్నతనం నుంచి కూడా ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, కళ్ళు అనేటువంటి దాన్ని కనిపించకపోయిన తర్వాత కూడా ఎలా అన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు, తప్పులేదు. కానీ 2024 ఏదో జరుగుతుంది అనేటువంటిది మాత్రము అబద్ధమైన మాట అండి. అంటే కనుమరుగైపోతే అనేటువంటి మాట నేను కాదని నేను ఒప్పుకోను. అంటే నా ఒప్పుకోవడంతో పని ఏముంటుందని అనుకోవచ్చు. మహామాయా ప్రయచ్ఛతి బలాదా కృష్యమోహాయ, ఇందులో మనం 2-3 రకాల అర్థాలు తీసుకోవచ్చు. రాజుకన్నా బలవంతుడు మొండివాడు, మొండివాడు తలుచుకుంటే దేన్ని ఎలా అయినా మరచగలడు. అలానే రాజు తలుచుకున్నా బలవంతుడు తలుచుకున్నా ఏది ఎట్టుంచి ఎటైనా తీసుకురాగలడు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్న దాంట్లో అగ్ని ప్రమాదాలు అమావాస్య నుంచే వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఉగాది వరకు అగ్ని ప్రమాదాలు ఉంటాయి, జల ప్రళయాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి, కొంతమంది విశేషమైన పురుషులు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకున్నాం. అంతకుమించి ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటిది అయితే లేదండి. ఇటువంటివి మనం ఊహాతీతంగా మనం అనుకున్నా ఆ ఊహకు అందలేని ప్రజలు అలలడుపుతూ ఉంటారు. అబద్ధం వా సుబద్ధం వా కుంతి పుత్రో వినాయక అన్నారు. అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు కానీ మాత్రం సోషల్ మీడియాలో చక్రలు మాత్రం కొడుతున్నాయి. వంగబాబా గారి జ్యోతిష్యం అనుకుంటూ చక్రలు కొడుతున్నాయి. దీని వలన చాలామంది మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు, ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అని చెప్పి. జరిగినా జరగకపోయినా ఎక్కడేం జరిగినా ఇదే కారణం ఇదే కారణం అనుకుంటూ మెంటల్గా ఆ మనుషులు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని వివరించమంటుంది. ఎలా, ఎగ్జాంపుల్, మీకు ఏదో కష్టం ఉంది, కష్టాన్ని గట్టిగా మీకు చెప్పవద్దు. ఈ 2 నెలల్లో 2-3 ఇబ్బందులు వచ్చే అవకాశాలని జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్పంటుంది. ఏ ఇబ్బందులని గుచ్చిగుచ్చి అడిగితే మనం ఏమంటాం, ఆర్థికపరమైన ఇబ్బందులు అని అంటాం. అనగానే కాస్త తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, 2 నెలల తర్వాత మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈ రోజే నా దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు అప్పు తీస్తారు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకున్న డబ్బులు ఉంటాయా, ఈ 2 నెలల్లో ఖర్చు అయిపోతాయి. 2 నెలల తర్వాత ఏమవుతుంది, డబ్బులు ఇచ్చిన వాడు నాకు డబ్బులు డబ్బులే అంటుంటాడు. వీడి ఇంట్లో చూస్తే 2 లక్షల రూపాయలు ఉండవు, రోజు వాడు టార్చర్ చేస్తూనే ఉంటాడు. ఆ 2 లక్షల రూపాయలకి 1 లక్ష రూపాయలకు వడ్డీ కింద నెలకి 4,000 రూపాయలు పెరుగుతూ 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 6 నెలలు అయ్యేటప్పటికి వాడికి ఒక పేడగా అవుతుందిగా. ఆనాడు ఆయన చెప్పింది నిజమే, నాకు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పాడు, ఇప్పుడు నిజంగానే వచ్చినాయని చెప్పి. దానికి మళ్ళీ 25, 30, 40 ఖర్చు పెట్టి హోమాలు జపాలి అంటే అన్ని రకాలుగా నువ్వు కూరుకుపోతున్నావు కదా. అంటే జ్యోతిష్యం ఏం చెప్తుందంటే వెళ్తురు నివ్వటం, బాబు నీకు ఒక ఫలానా, నీకు ఫలానా అని కాదు, నీకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని రకాలుగా నువ్వు జాగ్రత్తగా ఉండు. 360 డిగ్రీస్ ఎట్నుంచి ఎటు చూసినా నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకో. ఎలా కాకుండా నీకు ఆర్థికపరమే అంటే ఆర్థికం అంటే అనేక రకాలు ఉంటాయండి. నువ్వు చేసేటువంటి దాంట్లో నీకు ఉద్యోగం పోవచ్చు, ఎట్లా అయినా రావచ్చు, లేదంటే అనారోగ్యం పాలే హాస్పిటల్లో పాలవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు కాక. సో అందుకనంటే నీకు 2-3 రకాలుగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండదు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా. అంటే అవి ఏంటో తెలియదు కాబట్టి అతను ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు ఈ ఇబ్బంది వస్తుంది అంటే అదొక్కటే కదా ఇబ్బంది, ఇంకేం లేవు కదా అని తత్మా విషయంలో హాయిగా ఉంటాడు. ఇది అప్పు చేసి ఎక్కడా నష్టపోయి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్యము అంటే వెలుతురుని ఇచ్చేటువంటిది, వెలుతురుని చూపించేటువంటిది ఇవ్వాలి మినహాయిస్తే
చీకటి చేసేటువంటిది కాకూడదు. ఇప్పుడు మీరు చూడండి, దీపం వెలిగిస్తారు కదా, దీపం ఏ రంగులో వస్తుంది? ఎరుపు. నూనె రంగు ఏంటి? నీళ్ళగా నలుపు. దానికి రంగు లేదు, నలుపు రంగులో మనం దాన్ని వర్ణించవచ్చు. వత్తి తెలుపు. నలుపు తెలుపు కలిపితే ఎరుపు వస్తుంది. ఆ మధ్యలో చిన్న డాట్ లాంటిది బ్లూ కలర్లో వస్తుంది కింద. లేదంటే కనుక ఆ పండు పచ్చు పసుపు రంగు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటుంది. పొగ ఎలా వస్తుందండి? నల్లగా ఇలా చేపెట్టేస్తే ఇక్కడ నల్లగా అంట అంటుకుంటుంది. అంటే ఏంటండి, జ్యోతి అని అంటే వెలిగిస్తే అప్పటివరకు ఉన్నటువంటి చీకటి అయితే ఉంటుందో ఈ వెలుతురు ప్రసాదంతో ప్రసరించడం వలన ఆ వెలుగు కాంతిలో ఆ చీకటి మొత్తం కూడా మసిగా వెళ్ళిపోతుంది. ఆ చీకటి మసిరి పైకి వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఫోన్ ఉద్దేశించి మళ్ళీ చీకటి మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ జ్యోతి అనే జ్యోతిస్వరూపంగా జ్యోతి అన్న జ్యోతిషాస్త్రం అన్నప్పటికీ కూడా వెలుతురుని మాత్రమే చూపిస్తుంది, ఇవ్వగలుగుతుంది, ఇచ్చేలా చేయగలుగుతుంది. దానికి ఏంటంటే మనము భయపెడుతూ పోవచ్చు, అది ఇవాళ బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఎల్లుండి బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం దాని దెబ్బ మనమే గట్టిగా తినాలండి. భయపెట్టేటువంటిది జ్యోతిష్యం కాదండి, భయం అనేటువంటిది లేకుండా చేసేది జ్యోతిష్యం. ఇప్పుడు వంగబాబ గారు చెప్పారు, ఎలా చెప్పారు, ఫలానా సంవత్సరమునందు ఉపద్రవాలు వస్తాయి. ఉపహ అంటే ఏంటి అసలు? తక్కువ. మనం ఉపహానికని చాలా గొప్పగా పెద్దవి అనుకుంటాం. ఉపద్రవాలు వస్తాయంటే తక్కువ మోతాదులో ఇబ్బందులు వస్తాయి. వామ్మో ఉపద్రవాలు వస్తాయి, ఉపద్రవాలు వామ్మో ఏముంది, చిన్నదే కదా అది. దాన్ని చూసిన వామ్మో అని భయపడుతున్నావు, నీ మెదడులో అది పెద్దదిగా ఉంది. కానీ ఉపద్రవం అంటే చాలా చిన్నది వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఆ చిన్న ఇబ్బందిని మనం ఎదుర్కోగలిగిందే కదా అది. సో అది మనం తీసుకునే విధానాన్ని అనుసరించి ఉంటుందండి. ఎప్పుడు కూడా చెప్పిన దాని ప్రకారం వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవి ఎట్లా వస్తాయి? ఉల్కాపాతాల్లాగా అగ్ని ప్రమాదాలు, జల ప్రళయాలు. ఆల్రెడీ అమావాస్య నుంచి అనుకున్నాం, అది వన్ బై వన్ బై నిన్న మొన్న కూడా అగ్ని ప్రమాదాలు మనం తీసుకున్నాం. ఈ చిన్న జల ప్రళయాలు ఇటువంటి ప్రమాదాలు మినహాయిస్తే ఏదో విపత్తు వచ్చి మీద పడుతుంది, వెన్నువీరికి మీద పడుతుంది, ప్రమాదాలు వస్తాయి, మొత్తం నాశనం అయిపోతుంది అనేటువంటి మాట ఎక్కడా కూడా ఆయన చేర్చబడలేదు. కాబట్టి దాన్ని పట్టుకొని మనం ఏదో జరుగుతుందని ఊహాగానంలో విన్నారు, ఊహాచిత్రం అని చెప్పి. ఇదంతా ఇక్కడ ఊహాచిత్రంలో బ్రతికేటువంటిది. కాబట్టి ఆ ఊహను వదిలేసి ప్రశాంతంగా ఉండవచ్చు. చిన్న చిన్నవి అన్నీ రాకుండా ఎప్పుడూ ఉండవు. రోజు ఎక్కడొక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అవి ఆ ప్రమాదానికి అన్ను కాస్త విశేషంగా అగ్ని ప్రమాదాలు, ఒకటి చోట అది పేలిందనో ఇంకోటనో ఇంకోటనో దానివల్ల 10 మంది ఇబ్బంది పడ్డారనో అటువంటిది మనం చెప్పుకోదగ్గవి. నార్మల్ నిత్య జీవితంలో ఎక్కడొక్కడ ఏది జరగకుండా రోజు అనేటువంటిది గడవట్ల. ఇకంచి విజయవాడ వెళ్ళేటప్పటికి విజయవంచి ఎక్కడొక్కడ ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం రోజు మొత్తం మీద. ఎక్కడో రెండు ప్రమాదాలు ఇవి జరగకుండా ఎప్పుడు ఎవరు మానవు జరగకుండా ఉండవు. పెను ప్రమాదాలు పెద్ద యాక్సిడెంట్ లాంటిది జరిగి ఒక 15-20 మందికి దెబ్బ తగలటం, లేదంటే అగ్ని ప్రమాదాలను సంభవించి భారీగా నష్టపోవటం, జలప్రలయ ఊర్లో మునిగిపోయినట్టుగా, అటువంటివి ఏదైనా వస్తే మనం పరిగణలోకి తీసుకోవాలి. అమావాస్య తర్వాత వస్తుందంటే మనం కొంతమంది ఏదో అనుకున్నారు, ప్రారంభమైంది అమావాస్య తర్వాత మనకి ఎన్ని చూసాం, మనమే చూసాం కదా ఎలా వచ్చినాయి ఇవన్నీ. అటువంటివి ఆ రకంగా వస్తే మినహాయిస్తే ఏదో విన్నివీరికి మీద పెడుతుంది, ప్రపంచానికి ఏదో నష్టం కలుగుతుంది అనేటువంటిది వారైతే ప్రత్యేకంగా చెప్పింది లేదు. దాన్ని మనం ఇంత దాన్ని అంత చేస్తాం కాబట్టి ఎదుగో పులి అంటే ఎదుగో తోక అంటే మనకు అలవాటు. ఆ విధానాన్ని అనుసరించి మనం సృష్టిస్తుంది మినహాయిస్తే అంత భయపడేటువంటి స్థితి ఇది. నార్మల్గా ఉపద్రవాలు అనేటువంటిది ఒక స్థితిలో వచ్చేవి మినహాయిస్తే దీనివల్ల మానవాళికి మనుగడ అనేటువంటిది అయితే ఖచ్చితంగా లేదనే మాట అబద్ధం. వంగబాబా గారి జ్యోతిష్యంలో వాస్తవం లేదు అని అట్లా ఆయన చెప్పినటువంటి దాన్ని మన వాళ్ళు ఊహించుకొని పెద్ద చేస్తున్నారు కాబట్టి అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.